రే రవి, నువ్వు ఇక్కడ అప్పలా అనకూడదు. రే నాయన, ఇదే పద్ధతే ఈ మూడవ పీట మీద చెప్పిన మాట ఇక్కడ కూర్చో. అది కృష్ణ, అది నీకు తిరగదు కాని వచ్చి కూర్చో. బాబాయిను ఏటందర నవ్వుతున్నారు. ఇంకా చొక్కా గుండీలు పెట్టుకున్నా మదైపోతాను. అదేం లేదయ్యా, అంతా మీకు ఎలా ఇది ఆలస్యం? ఏమా? అవునాను, స్నానం చేయించే దగ్గర నుంచి ఆలస్యంగా మరి ఏమవుతుంది? రేపు సగం 4 గంటలు ఇస్తాయి. ఇప్పటి వరకు ఒక్క క్షణం తిరగలేదనుకో పాపం శాంత. ఊరి పనులు చేసుకోవటం ఆయన తర్వాత అంత. ఇదిగో అన్నయ్య, మీ ఇద్దరు కలిపి ఇందులో అన్నం పెట్టాను, హోటల్ కనిపోయాను. శాంత, మా ఫ్యాక్టరీలో యూనియన్ మీటింగ్ ఉంది, సాయంకాలం రావటం ఆలస్యం. వస్తాను వస్తాను రా మధు. అలాగే అమ్మా, చూసింది లేరు. ఆచారే బచ్చ ముద్దట్రా రామా. వస్తాను కృష్ణ. వదిన వదిన ఇంకో రూపాయ కదా, 2 రూపాయలు తెలుసురా. నువ్వు లైబ్రరీకి వస్తానో కదా, నీ బస్ ఛార్జ్ కూడా నేనే పెట్టుకోవాలిగా. ఓహో అలా వచ్చావా? నువ్వు అలా వచ్చి ఇలా రావద్దు. అయితే ఇలా వెళదా? వస్తా వదిన. వదిన వదిన, బట్టలు నానబెడుతున్నాను, పదమ్మా వస్తున్నా. అనగనగనగనగ ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపల్ని వేటాడారు. ఏమైందిరా? చేపల్ని వేటాడటం ఏంటి బాబాయ్? వలేసి పడతారు గాని. సరేలేరా, వలేసే పట్టారు. కూర్చో. అదేమిటో బాబాయ్, నాకంతా గజిబిజిగా ఉంది. రాజు కొడుకులంటావు, చేపల్ని పట్టారంటావు. అసలు ఇంతకీ వాళ్ళు రాజు కొడుకులేనా? కాదు, చేపలు పట్టేవాళ్ళు. సరే బాబు, ఈ కథ నా కథ కాదు, మా తాత నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నా. మేము వింటున్నా, చెప్పు. రవి లీలా, నాన్నగారు వచ్చేసరికి ఆలస్యం అవుతున్నావు, రండి ఫోన్ చేద్దరు గాని. ఊరి వేసవా చెప్పు బాబాయ్. ఆ రాజకుమారులు 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చాపా చేప ఎందుకు ఎండలేదని అడిగితే గట్టిమో పడ్డ వచ్చింది, అందుకే ఎండలేదు అంది. మళ్ళీ ఏమొచ్చిందిరా? ఈ కథ నమ్మమంటావా? ఏ లేకపోతే చేపలు మాట్లాడటం ఏంటి బాబాయ్? నవాబు, ఇప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నాం? 3 మెట్లు ఎక్కాం. 3 ఇదిగా సాహిబ్, మళ్ళీ 3 మెట్లు వెళ్ళాలంటే నాడు బల్ల కొట్టాను. కాంగ్రెస్ సత్యనాడు, ఇది 7 ఇక మంగళమే. నాన్నగారు, స్టేట్ టెన్నిస్ పోటీల్లో నేను చాంపియన్ గా వచ్చాను నాన్నగారు. ఆనందించరాపీ
ఈ అమ్మాయి
చూడు చంద్రుడు బసగేసి పోయారు అర్ధరాత్రి దాకా బజార్ల వెంట బలాదు తిరిగి దొంగలాగా ఇప్పుడు చేరేవాళ్ళమాట. ఏంటి ఏంటి, ఏం మాట్లాడదేమాయా? ప్రతిరోజు తాగి అర్ధరాత్రి దాకా లిల్లాయి పదాలు పాడుతూ తిరుగుతుంటే బజార్లో నీ పరిమి అవుతుందో తెలుసా? కనీసం నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా? ఉద్ధరించావు కానీ మధ్య తాగు. ఇదిగో నీకిదే చెబుతున్నా, ఈ మజ్జిగ తాగకపోతే నీకు నాకు గొడవ అయిపోతుంది. అంతేనా? అంతే. కాదంటే చెప్పు, రోడ్డు మీద వెళ్ళి పడుకుంటా. ఇస్మాయిల్ మీరు ఊరుకోండి. అన్నయ్య నువ్వు మజ్జిగ తాగొద్దు, రోడ్డు మీదకే వెళ్ళొద్దు, ఇక్కడే పడుకో. ఇస్మాయిల్ నీ బ్రతికింతే. రాత్రి పొరపాటైపోయిందమ్మా, నేను అనుకోవద్దమ్మా. అమ్మా ఈ ఒక్కరోజుకి మాత్రం నన్ను మన్నించమ్మా, రేపటి నుంచి తాగొస్తే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యమ్మా. అమ్మన వేసింది, అమ్మన వేసింది. సరేలే, రోజు మన ఇద్దరికి ఉన్నదే కదన్నయ్య. చూడు శ్రీనివాసరావు, నీ పేరేమిటో నాకు తెలీదు. ఎస్ శ్రీనివాసరావు. ఎస్ శ్రీనివాసరావు. నీ ఇల్లు ఎక్కడో ఏమిటో కూడా నాకు తెలీదు. అయినా సరే ఈ డబ్బు నీకు అప్పుగా ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఫ్యాక్టరీ యూనియన్కి ప్రెసిడెంట్. నువ్వు ఇలా చిటికి వేలాది మంది అలా వచ్చి లైన్లో నిలుస్తారు. పైగా నీ తమ్ముడు ఒక డాక్టర్ చదువుతున్నాడు, ఇంకో తమ్ముడు లాయర్ అవుతాడు. లాయర్ అవుతాడు ఇంకొన్నాళ్ళలో మీరు సంపాదనలోకి వస్తారు. ఈ ధీమా కొద్ది ఈ డబ్బు ఇప్పుడు నేను నీకు అప్పుగా ఇస్తున్నానన్నమాట. రవి నీకు ఐస్ క్రీమ్ కొనిస్తారు కానీ ఇస్మాయిల్ అంకుల్ తాగి ఎలా యాక్షన్ చేస్తాడో చెప్తుమ్మా. వెళ్ళి కృష్ణ సదిస్తురామ్మా. అలాగే చొక్కా తీస్తున్నాయండ్రా. ఊరిపీడుగా ఆవి గుండెలు ఎందు నాకు. ఇదిగో అన్నయ్య అన్నయ్య చేతిలో ఏమిట్రా పెద్ద పూల పట్ల ఉన్నట్టు. ఎందుకో ఈ రోజు దేవి గారు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజుల్లాంటిది కాదు గనక. ఏమిటో రాజావారు ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారు? ఈ రోజు అన్ని రోజుల లాంటిది కాదు గనక. ఈ రోజు అన్ని రోజుల్లాంటి రోజు కాదు కనుక
ఈ రోజు అన్ని రోజుల్లాంటి రోజు కాదు కనక. అవును, ఇవాళ ఏ రోజు? ఆగస్టు 12 రోజు. ఇవాళ అన్న వదిన పెళ్లి రోజు. Thank you.
ఏమిటండి ఇది తల సరిగ్గా తుడుచుకోకుండా తల దూకుంటున్నారు తిరగండి అయ్యో చిట్టి పాపాయికి తల తుడుచుకోవటము రాదు తల దువ్వుకోవడము రాదు మదండి మధు ఏమిట్రా నేను బయలుదేరుతున్నాను అన్నయ్య జాగ్రత్త బాగా చదువుకో అవును ఇన్నాళ్ళు మీరు దగ్గరుండి చదివించబట్టే అతను MBBS అయ్యాడు నేను వెళ్ళొస్తాను అన్నయ్య వదినా వస్తాను కండలు గలవ నా బా ఏం వినపట్టలేదండి ఎవండి బరువులు ఎత్తుతున్నారా ఎత్తుతున్నా ఆసనాలు ఏమైనా వేస్తున్నారా లేదా వేస్తున్నా కదా వెయ్యండి వెయ్యండి కండలు కొండల్లా పెరిగిపోవాలి ఏమిటో తెలియకుండా కండలు కొండల్లా పెరిగిపోతున్నాయేంటి అన్నట్టు మర్చిపోయాను బస్కిలో ఏమైనా తీస్తున్నారా లేదా రోజు తీస్తాం కదే తీయండి తీయండి రోజు పాతికే తీస్తున్నారు ఈ రోజు 50 తీయాలి 50 తీను నేను 99 తీస్తాను ఆ 99 ఏంటి ఏం వినపట్టం లేదు గట్టిగా చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కనపట్టలేదు ఆరు కావాలి ఆరు రండి ఇరవై కాదు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పది ఇంక నేను కానీ లేవండి చేయండి తొంభై తొమ్మిది వంద జీవితాంతం బతికీలు దండాలతో సరిపోయింది అవును మరి లభసికి ఏమిటి లభసిక లభసిక అదేమిటండి ఆ మూత అలా పెట్టకండి మీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను కొట్టానంటే చూసారా ఆ గోడ మీద బొమ్మలు చూడండి ఇక్కడ ఆరు నెలలు అలా తయారవ్వండి ఆ తర్వాత లభసి గోడ మీద బొమ్మలు ఏమిటి గోడలో తయారవుతాను ఏమిటండి ఇస్మాయిల్ గారు అబ్బో ఇస్మాయిల్ గారి కోపం వచ్చినట్టుందే ఇప్పుడు టైం ఎంత మూడు వాసు ప్రతిరోజు ఇలా వాక్ టైం చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే శాంతం ఏం కావాలి పిల్లలు ఏం కావాలి నేనేం కావాలి చెప్పు ఇస్మాయిల్ ఎప్పుడు జీవితం అంతా టైం ప్రకారం గడపడం కష్టం అప్పుడప్పుడు నీ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించా నా ఆరోగ్యానికి ఏమైంది ఇంకొన్నాళ్ళు కష్టం మధు డాక్టర్ అవుతాడు చెబుతాడు అప్పుడు నేను కష్టపడాలనుకున్నా వాళ్ళు కష్టపడిన ఎవరు నువ్వేం దిగులు పడకు సరే నువ్వు మధ్య తాగావా తాగాను నమస్కారం సార్ ఓ వచ్చావా కూర్చో పర్వాలేదు సార్ బాగున్నావా నీ నలుగురు పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటాను నాకిద్దరే పిల్లలు సార్ అదే లేవయ్యా తమ్ముళ్ళను కూడా సొంత బిడ్డలా చూసుకుంటున్నావని అలా అన్నాను పాపం ఖర్చులు కూడా ఎక్కువే అనుకుంటాను రాత్రి బవళ్ళు కష్టపడతావు కానీ లంక మీద గోదావరి ఈతలా ఉంది నీ బతుకు చూడు నీ కష్టాలన్నీ తీరడానికి నేను 10,000 ఎందుకని చేసిన పనికి జీతం చూసుకునేవాడిని కాని దారిపడి ఇచ్చే దానాన్ని తీసుకునేవాడిని కాదు ఇది దానం అని ఎవరన్నారయ్యా నీకు కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది పని
నా పని చేసి పెట్టినందుకు ఇది జీతమేనుకో. పని ఏమిటండి? మన ఫ్యాక్టరీలో వర్కర్స్ జీతాలు చాలట్లేదని స్ట్రైక్ నోటీస్ ఇచ్చారని విన్నాను. లాభాలంటూ వస్తే నేనే పెంచేవాణి కదయ్యా. లాభాలు పెరిగాయో లేదో నాకు తెలియదు, కానీ మీ వ్యాపారం పెరిగింది, మీరు పెరిగారు. కానీ మీ దగ్గర పనిచేస్తున్న మేము మాత్రం పెరగలేదు. అందుకని స్ట్రైక్ చేయాలనుకుంటున్నాను. అది తప్పు కాదు, మీ హక్కు కూడా. కానీ ఒకరి హక్కు మరొకరికి హాని కాకూడదు. అందుకని ఒక్క మాట నువ్వు చెబితే అంతా ఆగిపోతుంది. ఆ పని నేను చేయలేనండి. ఒక్కసారి ఈ కాగితాల వైపు చూ. అవసరాలను తీర్చే శక్తి సత్తుపుత్తుని ఆదర్శాల్లో లేదు, నికాసైన ఈ కాగితాల్లో. అవసరానికి ఆదర్శాలు నమ్ముకునే అవకాశం వదిలి కానీ అప్పుడు పాలవుతూ పడవలేను. అవన్నీ అనుభవం లేని మాట. ఇలాంటి అవకాశాన్ని నువ్వు తప్ప మరెవరు వదులుకో. బాగా ఆలోచించు. కుజగరవరు, మీ లాభాల కోసం తమ బతుకుల్లో నష్టపోతున్న వర్కర్లకి సగం జీతాలిచ్చి నిలబీస్తున్న ఈ నల్ల డబ్బు మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తుంది. వాటి కోసం ఆశపడే వాళ్ళు వేరే ఉంటారు, వారి కోసం ప్రయత్నించండి. వస్తాను. ఇప్పుడు నేను ఆటను చూడు. చూడు మల్లా ఆడుకుంటే దాగుడు మూత, ఏ పిల్ల చూడు మల్లా ఆడుకుంటే దాగుడు మూత, ఎట్టాగుడు చంపలోని చెంపులన్నీ దోచుకుంటే చక్కిలి కుంట ఏమైపోతుందో. Thank you.
పడవలాగా ఒత్తుకుంటా, చౌగిలించి హత్తుకుంటా, ఒప్పుకుంటావా వద్దు తప్పు అంటావా? నీలగిరి కొండ మీద ఎండ కాసింది, చంద్రగిరి కోటలోన చలి వేసింది, ఆడపిట్ట కూట పెట్టి పాట పాడింది, పట్టబోతే పడుచుదనం బయట లేచింది. మల్లెలు ఇస్తావా, పొమ్మని పోజు పెడతావా? ఏ పిల్ల చూడు మల్ల ఆడుకుంటే దాగుడు మూత ఎట్టాదుంటాదు, చెంపలోని చెంపులన్నీ దోచుకుంటే చెక్కిలికుంట ఏమైపోతుంది? ఈ క్లాసు చూసైనా నీకు జాలేయడం లేదురా? ఏమీ లేదు, ఇప్పటికే మీరు 8 మెట్లు ఎక్కేశారు. 80 మెట్లు ఎక్కేశానంటో నీ సొమ్మేం పోయింది? నీ నోటికి తాళం వేయించాలి. అమ్మ ఇంటికి వచ్చిందా? రాలేదు. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదు అంటే నేను తట్టుకోలేని. వర్రీస్ చూడు మల్ల ఆడుకుంటే దాగుడు మూత ఎట్టాదుంటాదు. ఎవరు కావాలండి? శ్రీనివాసరావు ఫ్యాక్టరీకి వెళ్ళారండి. అయితే ఆయన నేనేనండి. శాంతమ్మ నువ్వేనన్నమాట? పేరుకు తగ్గట్టుగా నాతో మాట్లాడటానికి వచ్చారా? మన ఎక్కడ నేనూ నాకు తెలియదు. నేను కూర్చుంటే నీకు అభ్యంతరం లేదనుకుంటాను. ఇప్పుడు అడగమ్మా. సరే నేనే చెబుతాను. నేను మీ శ్రేయోభిలాష. శ్రేయోభిలాష అంటే? పాపం, ఆ మాటకు అర్థం శ్రీనివాసరావుకు తెలియదు. ఒక క్షణం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. రవి, లీలా, లీలా ఫ్యాక్టరీకి వెళ్ళి నేను చెప్పానని చెప్పి నాన్నగారు త్వరగా తీసుకొచ్చి. ఏముంది? చక్కెర చాలేదమ్మా. ఉండండి. నువ్వు తక్కువ వేసావని కాదు, నాకు ఎక్కువ కావాలి. ఒక్క కాఫీలోనే కాదు, జీవితంలో ఏదైనా అంతే. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. అసలు నేను ఇంత వాడిని అవ్వటానికి కారణం కూడా అదే. ఏదైనా ఎక్కువ అయితే ప్రమాదం అని నా నమ్మకం. సరే ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ముందే డబ్బు తీసుకో. ఇప్పుడే కదండి చెప్పాను ఎక్కువ అయితే ప్రమాదం అని. ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళం మేము. ఎలాగో మీకు ఎక్కువ కావాలి కాబట్టి అది మీ దగ్గర ఉంచండి. ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు? రావు కంగారు పడకండి, మీరెవరో నాకు తెలుసు, మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. ఆయన నాకంతా చెప్పారు. చూడండి, ఆయన కాదన్న ఏ పని ఈ ఇంట్లో ఎవరు చెయ్యరు చెయ్యలేరు. ఆయన అనుమతి లేకుండా ఈ 4 గోడల మధ్యకి గాలి కూడా జరపడదు. మీరు వెళ్ళదు. బాగా ఆలోచించుకుని మరీ మాట్లాడు. చూడమ్మా, అతను మగవాడు, ఆవేశంలో ఆలోచించడం మర్చిపోయి ఉంటా. చేతి నిండా డబ్బు లేక బాధపడుతుంది. నువ్వు పెద్ద మరిదిని డాక్టర్ చదివించాలి, చిన్న మరిదిని లాయర్ని చేయాలి, ఇంకా మరదలకు పెళ్లి చేయాలి, పిల్లలకు చదువులు. అవన్నీ మా సమస్య, అవి ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. వాటికి దీనికి ఏ సంబంధం లేదు. అయినా చేతికిందిన డబ్బుని కాదనడం మూర్ఖత్వం అని మీ అభిప్రాయం. మాకు అదే కావాలి. 10 తాగే గంజి దోచేసి మేం మాత్రం పరమాన్నం తినాలన్న కోరిక మాకు. ఆ 10 తాగే గంజి మాకు పరమాన్నం. మాకదే కావాలి. అదే కావాలనుకుంటే కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవడమే ఉంటుంది. అది అదృష్టం కాదండి.
ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. మీరేమీ చెయ్యక్కర్లేదు, వెళ్ళి కుబేర దగ్గర తాకట. డాక్టర్ గారు, మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందండి? ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి, ఆయనకు బ్లడ్ క్యాన్సర్. ఇంకేమాత్రం లాభం లేదండి, ఆయన బ్రతకడం కష్టం. కళ్ళలు కన్నాలు చెదిరిపోతాయని కళ్ళు మూసుకొని జీవితాన్ని హెచ్చరిపేసుకోవాలనుకుంటున్నాను. కళ జీవితం అంతా మీరేరా, నేనున్నా లేకపోయినా మీరుంటారు, మీరు నేనుంటాను. నాకు అర్జెంట్ గా చెరకు ముద్ద ఇచ్చారు. కమన్ 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 కమన్. ఏమిట్రా ఏమంటమ్మా ఏమిటి? వదిన
కారం ఎలా జరిగింది వదిన? ఇంత దారుణం జరుగుతుంటే నాకెందుకు తెలియచేయలేదు వదిన, చెప్పు వదిన చెప్పు. చెప్పే వదిన చెప్పు. తెలిస్తే నువ్వు పరీక్షలు మానేసి వచ్చేస్తావని అన్నయ్య నీ కబురు చేద్దని చెప్పాడు. చెప్పాడురా చెప్పాడు, ఆయన చెప్పాడని మీరు నాకు కబురు పంపలేదు. నేను ఆయనకి తమ్మన్నారా? ఒక్కసారి నాకు ఆయన్ని చూడాలనుందిరా. చిత్తైపోయారు. ఈ ముసుగు వేరుని జయించి మన ఊరు పరువు నిలబెట్టగల మహావీరులు ఎవరూ లేరా? ఉన్నారు, నా పక్కన ఎవరు? ఇంకెవరు? ఎవండి ఎవండి, మీ బలం చూపించుకున్న ఛాన్స్ వచ్చింది. ఇక్కడ గోదావరికి గోదావరిలో దూకుతాను, కానీ గోదావరిలో మాత్రం దూకను. అవును, ఇంటి దగ్గర ఏమను లల్లు పైల్మాన్ అన్నావు కదా, వీడేవిడు ముసుగులో ఉన్నాడు, వీడు మనిషియా పశువా? పశువుతో కుమ్ముతాడు. మీకెందుకు అనుమానం వచ్చింది? మనిషి దిగండి. మరి కాలి, నా పరి కాలి, వాడు గోలికాయలు అడుగుంటాడు నాతో. పోటీ ముగించబోతున్నావు, అభ్యర్థి త్వరగా రావాలి. ఇంకెవరు లేరయ్యా, పోటీ ముగ్గుతూ ఇంటికి వెళ్ళు, పళ్ళు పైకి వస్తావు. వెళ్ళారా లేదా? కూడా పనున్నా కదా, పదండి పదండి. పర్వాలేదు, టైం అవ్వండి, రావండి. నేను చిన్నప్పటి నుంచి కుర్చీలు చూశానయ్యా, నా దగ్గర పెట్టుకోక. మళ్ళీ వచ్చాడు కుట్టా నేను. మర్యాదగా లేస్తావా లేదా? మీరంటే చాలా మర్యాద అండి. నమస్కారం,
మీ పాదాలేవండి దండం పెట్టుకోలేము. ఏంటా మేము మీకు తర్పిస్తాం, నేను ఎవరు అనుకుంటున్నావు? కండల కోట్లింగం గారాలుండి ఏమనుకుంటున్నావు? ముందు చేతులు కలపాలి. చేతులు కలపాలి, చేతులు ఏమన్నా పేకలు కలపడం ఈ చేతులు. ఆయన చేతిలో ఈ చేయి పెట్టి అనుకో, నలిపితే నువ్వు రెస్పాన్సిబిలిటీ రావాలి. కలపాల్సిందేనా? అయ్యో కానీ ఏమిటైతే? అయ్యో బాబు చెయ్యంటే ముద్దు పెట్టుకుంటారు కానీ ఇళ్ళ నడుపుతాడు. పదండి, పదాలా? పదాల్సిందే. పదాను నమస్కారం అండి. ఏది కాలి వాడు కోరికలు అడుగుతున్నాడు. నాకెందుకు అని మొదటి నుంచి నువ్వు అనుకుంటే ఈనాడు నేను ఎక్కడుండేవాళ్ళం? మా అందరికీ పెద్ద దిక్కు నువ్వు. బిడ్డలు సంపాదించి తల్లికి ఎవరు? నీ దగ్గరే ఉంచుదిన. ఎప్పుడైనా తిరిగిన ఇప్పుడు చూడు, బాజుబయ్య పగపగాలు అవుతున్నాడబ్బా. బాజుబయ్య
బాబు రవి ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు లీల కదూ? నా పేరు కూడా నీకు తెలుసా? నీ పేర్లే కాదు, మీ ఇంట్లో అందరి పేర్లు నాకు తెలుసు. మీ అమ్మ పేరు శాంత కదూ? అవును. మీ అత్తయ్య పేరు సుజాత, అవునా? అవును. మీ బాబాయ్ పేరు మధు. ఇవిడికి మా ఇల్లు మంత్రాలు తెలిసేవాళ్ళక్క, అందుకే మనందరి పేర్లు చెప్పేస్తోంది. అమ్మో, అయితే అమ్మని పిలుద్దాం పదా. అమ్మా అమ్మా. ఏంటి? మన ఇంటికి ఎవరో ఒక పిల్ల వచ్చింది. పిల్ల? పెద్ద పిల్ల. పెద్ద పిల్ల? నమస్కారండి, నా పేరు విజయ. గుర్తు రావట్లేదమ్మ. ఎప్పుడు నన్ను చూడలేదు. మీ గురించి, మీ ఇంటి గురించి మధు చెప్తూ ఉంటాడు. మా మధునా? అవునండి. నేను కలిసి కాలేజీలో చదువుకున్నాం. అలాగే, కూర్చోమ్మా. పిల్లలు మీరు ఆడుకుంటామా? ఏమా, దెబ్బ తగిలిందా? అబ్బే లేదండి, నా గురించి మీకేం చెప్పలేదండి. లేదమ్మా. ఏ విషయం అది? చెప్పమ్మా. మీ మరిది గారు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అలాగా? ఆ విషయం అతను నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పలేదా? చూశారండి నేను ఎలాంటి మనిషో. మా విషయం మీతో చెప్పి ఏ సంగతి నెల రోజుల్లో కబురు పెడతా అన్నారు. ఇంతవరకు మనిషి రాలేదు, కబురు లేదు. అదిగో వస్తున్నారు. రామధు రా. ఇయ్యా వదిన. విజయ, విజయ నాకు తెలుసుదనా? నాకు తెలుసయ్యా. మీరిద్దరు కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి దాకా వచ్చారు. వదిన, అయితే విజయ్ నీకు అంతా చెప్పేసిందే. నువ్వేటో చెప్పలేదు, మరి మీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది కాదనా, నేనే చదవనుకున్నాను, కానీ తనే తొందరపడిపోయింది. అదండి, తన ఆలస్యం చేస్తలేదు, నేను తొందరపడితే వచ్చింది. మీ వదిన గారు ఒప్పేసుకున్నారు, మా నాన్నగారు కూడా ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టించవచ్చు. విజయ, మీ నాన్నగారు ఎవరమ్మా? మా నాన్నగారు ఫ్యాక్టరీ ప్రొపరేటర్ భుజంగరావు గారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. ముఖ్యమైన పని? ఏమిటమ్మా? నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. అదేమైనా నాకు చెప్పకూడని విషయమా? అదేం లేదు నాన్న, ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పమ్మ. ఆ విషయం మీ నాన్న ఆలోచించడం లేదని గ్రహించావన్నమాట. అది కాదు నాన్న, మధు అని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మధు? మధు అంటే మన ఫ్యాక్టరీలో పనిచేసిన ఆ శ్రీనివాసరావు తమ్ముడు కదూ? అవును నాన్న. ఆ శ్రీనివాసరావు భార్య ఆ నరరూప రాక్షసి నన్ను ఎంత దారుణంగా అవమానపరిచిందో అప్పుడే మర్చిపోయావా? నా తలుచుకుంటేనే రక్తం మరిగిపోయా ఆ సంఘటన, నేనెలా మర్చిపోగలను? మర్చిపోకుండానే ఆ ఇంటి మనిషిని కట్టుకోవడానికి తయారయ్యావా? నేను నీ కూతురు, చదువుకున్నదాన్ని, ఏం చేయాలో ఆలోచించగలదాన్ని. నిన్ను అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్లే. నీ శత్రువులు నాకు శత్రువులే, కానీ నాకు నచ్చిన మనిషి ఆ శత్రువులకు సంబంధించిన వాడని తెలియకముందే మనసిచ్చాను. తెలిసాక మనసు మరల్చుకోవాలనుకున్నాను, సాధ్యపడలేదు. ఆ ఇంటి మనుషులు వీధిన పడి ముష్టిగలని ఆశపడ్డానే కాని నా కూతురు ఆ ఇంటి కోడలు అవుతున్నారు. తప్పకుండా నెరవేరుతుంది. సున్నితమైన మనసు అతను, నేనంటే ప్రాణాలు ఇస్తాడు. నాకు కావలసింది మధు, అతని మనసు తప్ప ఆ ఇంటితో శాశ్వతమైన సంబంధం కాదు. ఇప్పుడు ఆ ఇంటిల్లి బాధకి మధు సంపాదన ఒక్కటే ఆధారం. పెళ్ళైన వారం రోజుల్లోపు మధు మనసు విరిచేసి ఆ ఇంటి నుంచి ఆ మనుషుల నుంచి మధుని వేరు చేసి అతని మనిటికి తీసుకొస్తాను. అది నువ్వనుకున్న తేలిక కాదమ్మా. నాన్న, ఆ ఇంటి మనుషుల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు బతకరు, సెంటిమెంటల్ ఫూల్స్. వాళ్ళ మధ్యనున్న సెంటిమెంట్స్ కన్నా
నాకు మధుకు మధ్యనున్న అనుబంధం గొప్పది. నాన్న, ఆ శాంతమ్మ నీకు చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను. త్వరగా హారిపోయింది. అలాగే నీకు చెప్పిన అర్థం కదమ్మా. వస్తానమ్మా. ఇస్మాయిల్ భాయ్, కృష్ణ ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే. వదినా, ఇతను ఇస్మాయిల్ అని మా అందరికీ ఆప్తుడు. అన్నయ్యకి ఆరో ప్రాణం రాధ ఎక్కుతుంది కానీ వదినా, కాస్త కాలు తీయదురా. కృష్ణ, నీకు స్థానం ఎక్కడ ఉంది భాయ్? రాబాయ్ లోపలికి వచ్చింది. సత్యభావ, ఈ జీతం తీసుకెళ్ళి మా వదిలికి. మీరేమనుకోనండి? ఒక మాట అడుగునా? అడుగు. ఏం లేదు, మీ అన్నగారు జీతం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవారు? మా వదిలికి. అవునా? ఆవిడ ఆయన భార్య కనుక ఆవిడకి ఇచ్చేవారు. మరి మీరు? నీకు ఇవ్వాలా? ఎందుకు అడుగుతున్నాను అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అంటారు. అరే, ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వు నిజంగా సత్యభామే. సర్లే, ఏమిటో చెప్పు. ఏం లేదండి, మీరేమో డబ్బంతా తీసుకొచ్చి ఆవిడ చేతికి ఇస్తూ ఉంటారా? ఆవిడేమో ఆవిడది డాక్టరు, నా తోడుకోళ్ళు పెద్ద ధనవంతురాలు అని చెప్పి ఎంతసేపు మన సుఖం కోసం మన సంతోషం కోసమే డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆ పిల్లవాడికి ఒక సొక్కా కూడా కొనిపెట్టదండి. ఎంత చెప్పినా వినకుండా నాకు ఇచ్చారు కొనిపెట్టింది. ఇదంతా చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాగా? అసలు ఈ విషయాలన్నీ నాకేం తెలియవి. అందుకని ఈ డబ్బు నా దగ్గరే ఉంటే ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని నేనే చూసుకోవచ్చు. పైగా ఇంతకాలం మీ అన్నయ్య వదిన మీకేమేం కావాలో అన్నీ సమకూర్చారు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చవలసిన బాధ్యత మనకుంది. ఈ డబ్బు మన దగ్గరే ఉంటే ఇది సరిపోతుందో లేదో చూసుకోవచ్చు, అవసరమైతే ఎక్కడన్నా తెచ్చుకోవచ్చు. ఇక నుంచి జీతం తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాను. ఇంట్లో అందరికీ ఏమేం కావాలో 1000 కళ్ళతో జాగ్రత్తగా కనిపెట్టుకో. సరేనా? అలాగే. ఏమదనా? ఇవాళ ఫస్ట్ తారీఖు. అవును. పాలవాడు జీతం విజయ్కి ఇచ్చాను వదనా. ఆ విషయాలు తనే చూసుకుంటుంది. అమ్మా విజయ, మనం ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి పంపండి, నేను ఇస్తాను. చూడమ్మా, రండి. ఏమిటది? నెలకు 100 రూపాయలు అప్పులు వాళ్ళకి తీర్చాలి. ఏది తప్పినా అది మాత్రం తప్పదమ్మా. చూడండి అక్కయ్య గారు, పాల ఖర్చు ఎచ్చాల ఖర్చు తీర్చవలసిన బాధ్యత మాకు ఉంది. అంతేగాని ఎప్పుడో మీ అందరూ చేసిన అప్పులు ఆయేసమనటం. అమ్మా, అప్పు చెడు తిరుగుళ్ళు దురలవాట్లు ఏమనికే అప్పై ఉంటుంది.
అవునమ్మా, నిజం చెప్తా. ఇద్దరల మాటో మీ ఆయన గొప్పవాడిగా పెద్ద డాక్టర్గా చేసి చూసుకోవాలని. అందుకే ఆ దొరల వాటితో చెడు తిరుగుడు తిరిగారు. గుండె చెడిపోయేంత వరకు తిరుగుతూనే ఉన్నారమ్మా. ఈ విషయాలన్నీ నీకెలా నచ్చ చెప్పగలను, నిన్నెలా నమ్మించనమ్మా. ఇందులో నమ్మటానికి నమ్మకపోవటానికి ఏముంటుందిలేండి. నాకు చెప్పుకోలేని ఖర్చులు మీకు ఎన్నో ఉండొచ్చు. అదే పిల్లలకు కొనిపెట్టాం లాంటివి అలాంటివేవేవో ఈ 5 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి. విజయ, నాకు ఖర్చులే ఉంటాయమ్మా. నేనేం పువ్వులు కొనుక్కుంటానా, కుంకం కొనుక్కుంటానా? పిల్లలు అంటావా, వాళ్ళు పరాయి వాళ్ళ సొమ్ము ముట్టుకోరమ్మా. మీరెళ్ళండి. ఏ కుర్చీలు కొన్నావా? ఈ ఇంట్లో తిండికే మొహం వచ్చున్నావు. ఇవి కొనే భాగ్యం కూడానా? మా నాన్నగారు కొనిపెట్టారు. మా ఇంట్లో చాపల మీద బల్లల మీద కూర్చునే అలవాట్లేదు. అలాగా, సరే. ఈ ఫోటో అక్కడ పెట్టడానికి కావాలంటే ఈ ఫోటో తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. ఆ ఫోటో తీసుకెళ్ళి మీ వదిన గారి గదిలో పెట్టుకోమను. ఇది బోలే డబ్బు వస్తుంది. ఇది నలుగురు కూర్చునే హాలు, అందంగా ఉండాలి. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసు. ఈ ఫోటో ఇక్కడ ఉండడానికి వీలేదు. కృష్ణ అమ్మ, వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ గోడ మీద చోటు లేకపోయినా నా గుండెల్లో చోటు. ఇది నా వస్తువు, నా దగ్గర ఉంచుకుంటాను. ఎవరి సామాన్లు వాళ్ళ గదుల్లోనే ఉంచుకోవాలనే రూల్ పెడితే నీ కుర్చీలు తీసుకెళ్ళి నీ గదిలోనే వేసుకో. మంచాల కింద వేసుకుంటావో భూతాల మీద వేసుకుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. తెలుసుందండి, ఈ రోజు ఇంట్లో మీ భార్యకి ఎంత గౌరవం ఉందో చాలా బాగా తెలిసొచ్చింది. ప్రాణాలు ఇచ్చే నాన్నని, ఎంత తిన్నా తరగని ఆస్తిని వదులుకొని మీ నీడే చేరినందుకు నాకు జరిగిన సన్మానం ఏమిటో తెలుసండి. ఈ కుర్చీలు నమ్మకాన్ని విసిరేయటం, నా నెత్తి మీద వేసుకోమనటం. ఏమండి, మనకెందుకు వచ్చిన కర్మండి ఇది? మనకేం తక్కువైందని? అంత పెద్ద ఆస్తి, ఇంత పెద్ద ఉద్యోగం ఉండి ఈ దరిద్రంలో ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఎందుకు ఉండాలండి ఇక్కడ? ఏమండి, మా ఇంటికి పోదాం పదండి. ఏమండి, అంతగా కావాలనుకుంటే మా ఇంటి కదవండి మీ అన్నయ్య ఫోటో. మీ అన్నయ్య తనేగా మీ అభిప్రాయం? దేవుడు ఏ ఇంటిన వస్తాడండి, ఏమంటారు? విజయ, నువ్వు చెప్పినట్లు దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఏ ఇంట్లో ఉండమన్నా ఉంటాడు. ఆయన ఉంటాడు కదా అని మనం ఆయన్ని చెత నిలబెట్టలేం కదా. దేవుడు ఉండాల్సింది దేవాలయంలో. ఇకపోతే మా ఇంటి వెళదాం రమ్మన్నావు కదా. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నాలో ఇంగిత జ్ఞానం చిన్నప్పుడు, నేను మనిషినే కాకుండా పోయినప్పుడు. అంతవరకు నీ ఆటలు సాగు. అదంతా నాకు ముందే తెలుసమ్మా. ఏదో ఒకనాడు నువ్వు ఓడిపోయి తిరిగి వస్తావని నేను ముందే చెప్పానుగా. వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ అని. మీ ఆయన్ని వాళ్ళ నుంచి దూరం చేసి ఇక్కడికి తీసుకురావడం నాకదే నాకదే. ఎంత అమృతం స్టాక్ ఎలా వచ్చిపడిందబ్బా? ఎవరు పంపించుంటారు? ఎవరు పంపిస్తే అమృతం వచ్చిపడింది. తాకపోతే పంపించిన వాళ్ళు బాధపడరా?
పనికి. అసలు ఈ గదిలోకి ఎలా వచ్చాను? బాగుంది, ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుంది? రప్పించుకున్న ఆవిడికి తెలియాలి, వచ్చి పడుకున్న నీకు తెలియాలి. ఇంట్లో ఇంతమంది ఉండగా బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల ప్రవర్తిస్తున్నారు. విజయ, ఏమిటి నువ్వు అనేది? ఏమైంది? ఏమీ అడగ నంగన వేయటం చూసారా? మనకేమీ తెలియదు అనుకోని ఏమిటమ్మా ఏమైందమ్మా అని అడుగుతుంది పాపం. విజయ ఆపు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసుకుని. తెలుసుకోవాల్సింది నేను కాదండి, అక్కయ్య గారు, మీ మరుదులు. ఇప్పుడే మీ ప్రియమైన ఇస్మాయిల్ అన్నయ్య గారు మీ గదిలో నుంచి తప్పు చేసిన దొంగలా భయపడుతూ బయటకు రావటం అందరూ చూశారుగా. అదేదో వాళ్ళు తెలుసుకోవాలి. ఏమిటి, ఇస్మాయిల్ అన్నయ్య నాగతి నుంచి వచ్చాడా? అలా చూడకమ్మా, నాకేం తెలియదమ్మా. కళ్ళు తెరి చూశారుకమ్మా, నీ గదిలో ఉన్నానమ్మా. అంతకు ముందు ఏం జరిగిందో నీ గదిలోకి నాకేమీ తెలియదమ్మా. ఇస్మాయిల్, రాత్రి నువ్వు తాగావా? రాత్రి నువ్వు తాగావా? తాగానమ్మా. ఇస్మాయిల్, నేను నీకేం ద్రోహం చేశానని నాకింత అపకారం తలపెట్టావు. నువ్వు తాగి చేసిన ప్రతి పిచ్చి పని నవ్వుతూ భరించానా? నలుగురిలో నన్ను తల వంచుకునేలా చేస్తావు. అమ్మా అంత మాట్లాడకమ్మా, కానీ తల్లిని కోరికతో తాగే కొడుకులు మాత్రం కాదమ్మా. అమ్మా బాబు మధు, బాబు మధు, అమ్మ విజయ, మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. మమ్మల్ని అపార్థం చేసుకోకండమ్మా. చేస్తమ్మా, నా తోడ బుట్టిన చెల్లెలు లాంటిదమ్మా. చెల్లెలు చెల్లెలు కాదుగా, ఈ మాటలు చెప్పే ఇంతకాలం ఇంట్లో తిరగలిగావు, ఇంత పని చేయగలిగావు. మీ పాపం పండి ఇవాళ మాకంట పడ్డారు, అందుకే ఇంత అందంగా బొంకుతున్నావు. ఎంత బొంకినా రంకు తాగటో నీకు తెలియదు కాబోలు, తెలుసుకో. ఇంకేం మాట్లాడుతమ్మా, దేవతను తప్పు పెడితే ఆ పెరిగే పాపాలకు అంతం ఉండమ్మా. దౌర్భాగ్యం నన్ను తిట్టమ్మా, తప్ప తాగి ఒళ్ళు పై తిరగకుండా దేవతలాంటి మా అమ్మకు మచ్చదిచ్చానమ్మా నేను. చెయ్యవలసిందంతా చేసి ఎన్ని నాటకాలు ఎన్ని బూటకాలు. చిచ్చి, ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే ఊళ్ళో జనం వచ్చి మనమక మీద కూడా ఉమ్మేస్తారు. అయినా ఈ నికృష్ట పంపలో ఉండవలసిన కర్మ మనకేం పట్టిందండి? ఇంటికి పోదాం. పదండి అమ్మ విజయ, మధు మధు, బాబు వెళ్ళిపోతున్నావా? వద్దు మధు వద్దు. ఆయన్ని పోగొట్టుకున్నందుకే సగం చచ్చి బ్రతుకుతున్నాను. ఈ నింద నా మీద మోపి 10 మందిలో నన్ను పతితగా నిలబెట్టి వెళ్ళకు. మధు ఇది చూడు, మధు పాపంలో నాకు బాగా లేదని నీకు నమ్మకం కలిగించడానికి లేకపోయినా తల్లివి నువ్వే అనుకున్నాను, అందుకే ఇంతవరకు నువ్వేం చెప్పినా చేశాను. ఇక నువ్వు చెప్పవద్దు, నేను చెయ్యవద్దు. కృష్ణ కృష్ణ కృష్ణ, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ఈ వదిలి మీద నీకు అనుమానమా నాయన? ఆ శ్రీరాముడు కూడా ఆ సీతమ్మను అనుమానించాడు, కానీ
లక్ష్మణుడికి మాత్రం ఆ సీతం ఎప్పుడు మహాసాధ్య వదిన మహాసాధ్య. నీకు నమ్మకం ఉంది, నాకంతే చాలు అయినా, నాకంతే చాలు. ఊరుకో ఏమిటా భోజనం చేయడం? భోజనం పోవటం ఒంట్లో బాగలేక కాదండి, మనసు బాగలేక. మేలు మీకు తెలుసుగా, చేసిన వెధవ పనికి లోకం మొహం చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి విజయ్ బాధపడుతుంది. ఏమమ్మా, నిజంగానే బాధపడుతున్నావా? ఎవడో ఒక అనామకుడు చావు గురించి ఆలోచిస్తూ నాకు భోజనం మానేసిందంటే నాకు సిగ్గుగా ఉంది. అది కాదు నాన్న, మధు మనసు విరిచేసి ఇక్కడికి పోవాలనుకున్నామే కానీ ఆ కారణంగా ప్రాణాలు పోతాయి అనుకోలేదు. ఆ ఆత్మహత్య మనం చేసిన హత్య ఉందని భయంగా ఉంది. అసలు అందంగా చెప్పలేదు, వాడు చచ్చాడు అంతే. చూడమ్మా, కరెంటు దీపాల మధ్య పుట్టిన దానిది. కిరసనాయల దీపం ఎప్పుడూ నువ్వు చూసు, వెలుతురును తినేయాలి. ఆ దీపం చుట్టూ పురుగులు ఒకదాన్నొకటి తోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి, క్షణానికొకటి మాడిపోతూ ఉంటుంది. అంత మాత్రాన దాని చావుకు కారణం మిగతా పురుగులు అనగలవా? దాని ఆశే దాన్ని మర్చేస్తుంది. ఆలోచిస్తే ఇది అంతే. ఏమో నాన్న, ఈ విషయం మధుకు తెలిస్తే నా జీవితం ఏమవుతుందో. ఈ విషయం తెలిసిన వాళ్ళం నువ్వు, నేను, పోతే హరిగాడు చస్తే చెప్పడు. అరే రే అన్నయ్య గారా, రండి రండి కూర్చోండి. ఏం చేస్తున్నావు చెల్లమ్మా? మా వారి కోసం కాకరకాయ రసం తీస్తున్నాను. వారింట్లో లేరా? లేరన్నయ్య, బలం కోసం పరిగెత్తం ఊరంతా పరిగె. అలాగా, మరి కాకరకాయ రసం దేనికి? ఇదా కండరాల బలం కోసం, నరాల సత్వం కోసం. మా అమ్మ మా నాన్నకి ఇస్తుంది, నేను మా వారికి. అవన్నీ పాత కాగతలు పొందునొచ్చాయి, వాటి సంగతి తెలియదా నీకు? ఏమిటన్నయ్యా అది? విస్కో విటా అని కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, రోజు హరి తాగుతుంటాడు. హరా, వాడెవడు? ఈ హరి మీరా? విస్కో విటా కాస్త వెగటుగా ఉంటుంది, అంతా ఒకేసారి పట్టించేయాలి, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, నువ్వేం కంగారు పడదు. తెల్లారేసరికల్లా గనటు ఇది పుచ్చుకోగానే ఏదేదో వాగుతుంటాడు, నువ్వేం పట్టించుకో. ఆయన మాటలు పట్టించుకోవడం మానేసి ఆరేళ్ళైంది. వచ్చేసారా? అవును, ఈ రోజు ఎన్ని పనులు తీశారు? ఈ రోజు మీకు శుభవార్త చెప్పబోతున్నాను. ఏమిటది? కాకరకాయ రసం మానేశారు. ఇదిగోండి, ఎక్కువ పిండకండి, బండి చిరిగిపోతుంది. అవును చూసారా,
మేడం మీద ఆరు అడుగులు అన్నీ లేరు, ఆయన ఇచ్చారు. తాగితే కండలు కొండల్లా పెరుగుతాయి. వాడిచ్చాడా? తీసుకోవేట. అంటే బోర్నవిటా గొప్ప, అంతకంటే గొప్పది ఏది మేడండి? సరే మీకు ఒక కొడుకు చెప్పరా. ఇద్దరు స్నేహితులు ఎదురయ్యారు. మొదటి వాడేమో హలో అన్నాడు, రెండో వాడేమంటాడు? వాడు హలో అంటాడు. ఏమంటాడు? హలో. ఇల్లంతా మంచు తిట్టండి పాపం, ఆశ్చర్యంగా ఉంది. అవును, మీరేమండి బాబు? మీ ఖాళీదండి. ఖాళీ గోళీ ఖాళీ చిత్తతో కొట్టే అంతే మరి. అవును, ఇది ఎవడొచ్చిందే? ఆరు అడుగులట తీసురా. మూడు అంగుళ్ళ మడపెట్టేసి ఇందులో పెట్టి నూనెసి నా చక్కెర రసం ఆడికి ఇచ్చిస్తాను. ఏమనుకుంటున్నా ఏంటో? సరేలేరండి. రండి. ఎవడి రమ్మంటుంటే మళ్ళీ పోలాంగా. అప్పుడే ఆరంగులం జరిగిందండి. నిన్నే మీ
కొట్టు మొత్తంలో ఖరీదైన చీరలు చూపి. ఈవిడెవరో తెలుసా? డాక్టర్ మధుబాబు గారి భార్య, నా కూతురు. మా అంతస్తుకు తగిన చీరలు చూపి. నువ్వే మా ఇంట్లో పని మనిషి కూడా కట్టదు. ఇంకా ఖరీదైనవి చూపించు. ఇవి బాగలేవు నాన్న. చూడబోతే ఈ షాపులో నీలాంటి వాళ్ళు కట్టుకునే గుడ్డలే గాని మాలాంటి వాళ్ళు కొనే చీరలే లేనట్టున్నాయా? అక్కడేవో బాగున్నట్లున్నాయి. పదమ్మా, వెరైటీ ఏం లేదు నాన్న. పర్వాలేదులే అమ్మా, పని మనిషి పనికి వస్తుంది. ప్యాక్ చేయండి. ఇందులో కొంత డబ్బు తగ్గిందే, ఇంకా 200 ఉండాలి. అదేమి సన్న, సరిగా చూడు. ఎన్ని సంతేనమ్మా? ఏమి సార్, ఏమైంది? డబ్బయ్యా, నాకు బాగా గుర్తు, బ్యాంకులో 1000 రూపాయలు రాసేసి ఇక్కడికే వచ్చాను. చీరలు చూస్తూ చూస్తూ పర్సు కూడా ఇక్కడే మర్చిపోయాను. ఇక్కడే ఏమవుతుందండి? ఏమవడం ఏమిటయ్యా, డబ్బు పోయింది అంటుంటాను. ఇదిగో అమ్మాయి, నువ్వు తీసావా? లేదండి. లేదా? ఇక్కడ ఉన్నది నువ్వు. నువ్వు కాక మేము తీసావంటావా? చూస్తూ ఊరుకుంటానేటయ్యా, నిలదీసి అడుగు. అమ్మా నిజం చెప్పు, నువ్వు తీసావా? బాబు గారు, నా బిడ్డల మీద వడ్డేసి చెప్తున్నా, నేను ఆ పర్సే చూడలేదండి. తీసిన వాళ్ళు తీసినట్టు ఒప్పుకుంటారా? జాకెట్లోనో చీరకొచ్చులో దాచి ఉంటుంది, వెతికించు. ఏమండి పాపకు మాట్లాడకండి, నేను మీ డబ్బు తీయలేదు. బాబు గారు, నాకేం తెలియదు, నేను మీ డబ్బు తీయలేదండి. కుమారి, మీ అమ్మాయి లోపల గదిలో తీసుకెళ్ళకండి. బాబు గారు, ఆ దేవుడి మీద వడ్డేసి చెప్తున్నాను, నిజంగా నేను వారి డబ్బు తీయలేదండి. ఆయన నా మీద కావాలని నిన్న మోపుతున్నారు. చూసావటయ్యా, ఊళ్ళో వాళ్ళ మీద అపనిందలు వేయడం నాకు ఏమైనా సరదా? ఏదో తెలిసిన వాడు కదా నీ కొట్టుకొస్తే. ఇలా అడ్డమైన వాడితో నాన్న మాటలు అనిపిస్తావా? చిచ్చి, అసలు ఇలాంటి తోట రావడం నాదే బుద్ధి. తక్కువ పదమ్మా, మీరుండండి సార్. అలా చూస్తూ ఉంటున్నారే, తీసుకెళ్ళండి. ఆవిడ దగ్గర డబ్బు ఎక్కడ దొరకలేదండి. దొరకలేదా? అయితే ఇక్కడే ఎక్కడో దాచి ఉంటుంది, వెతకండి. అరే ఇక్కడే ఉన్నది. ఏమమ్మా, పిల్లలు కలిసి దాని మీద జాలి పడి పనిలో పెట్టుకుంటే ఇలాంటి పని నువ్వు చేసేది? ఇంకా ఎలాంటి పనులు చేస్తారనుకున్నావయ్యా? తక్కువ రకం మనుషుల బుద్ధి అంత, ఇంటి వాసాలు లెక్కెడతా. ఇలాంటి మనుషుల్ని ఈ నిమిషమే తండ్రి బయటకెండి. పదమ్మా, ఆడదాని పని జాలి పడి వదిలేస్తున్నా. ఇదే మొగాడైతే జైలుకు పంపేవాడు. బా బయటికి పో. నేను చదువుకోకపోతే అన్నయ్య నిన్ను క్షమించరాను, కానీ నువ్వు వీధిలోకి వెళ్ళి 10 మంది చేత అవమానించబడుతుంటే అన్నయ్య నన్ను మాత్రం క్షమిస్తాడా? చెప్పదినా, చెప్పు. ఏది ఏమైనా నీ చదువు పూర్తి కావాలి, నీ అన్నయ్య కోరిక నెరవేరాలి. ఈలోగా నువ్వు కొవ్వొత్తిలాగా కరిగి కరిగి ఆవిరైపోవాలి. అంతేగా, వీల్లేదు. అన్నయ్య ఎలాగో దూరం అయిపోయాడు, నిన్ను కూడా పోగొట్టుకోలేము వదినా. నీకు కావలసింది నేను చదువుకోవటమేగా, అలాగే చదువుకుంటాను. కానీ ఈ రోజు నుంచి ఏదో ఒక పని చేసి ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తాను. అంతే. ఎక్కడ పోవాలి సార్? పదవి చెబుతాను. సరే. ఎందుకే సడన్ బ్రేక్ చేశావు? స్పీడ్ ఎక్కువైందని. సర్లే పద, డ్రాప్ చేయి. మరి నువ్వు రావా డార్లింగ్? ఓ బంగారు పిచ్చుక దగ్గరికి వెళ్ళాలి డార్లింగ్. దాన్ని ఎత్తి నువ్వు దెబ్బేసి డబ్బు వసూలు చేసుకురావాలి. పని పూర్తి చేసుకుని ఈ హరి అరగంటలో నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఓకే.
ఈ హరి 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. నువ్వా? నా పేరు నువ్వు కాదు హరి. ఎందుకు వచ్చావు? కాస్త డబ్బు అవసరం వచ్చింది. ఇది అప్పు ఇచ్చే చోటు కాదు. కానీ డబ్బిచ్చే చోటు, హరికి డబ్బు వచ్చే చోటు. నువ్వు అడిగినప్పుడల్లా బెదిరిపోయి నీ ముందు నోట్ల వర్షం కురిపించాలా? నువ్వు చేసిన ఆ చిన్న పనికి ఇచ్చిందే ఎక్కువ. ఓ, నేను చేసింది అంత చిన్న పనే? అదేమంత పెద్ద పనే? చిన్న పని నిజమే, చాలా చిన్న పని. అయితే దాని మూలంగా నువ్వు నీ తండ్రి చట్టుకు చేరుకోగలిగావు, నీ భర్తని నీ కుంగున ముడివేసుకోగలిగావు. అంతేకాదు, మీరు చేయించిన ఆ చిన్న పని వల్ల ఓ పెంకుటింటికి నిప్పంటుకుంది. ఇప్పటికీ ఆ ఇల్లు ఆకళ్లతో, అప్పులతో, నీ భర్త చేసిన వంచనతో మండుతూనే ఉంది. ఏమిటి మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావటం లేదా? నవ్వు వస్తుంది. ఒకసారి తనివి తీరా నవ్వని. ఇదిగో ఒకసారి ఇలా చూడు, ఈ కాయిన్స్ అన్నీ ఎలా కలిసి ఉన్నాయో. ఒకనొకప్పుడు నీ భర్త ఇంటి పరిస్థితి ఇలాగే ఉండేది. ఇది నువ్వు నా చేత చేయించిన చాలా చిన్న పని. ఆ పని వల్ల ఆ ఇంటి పరిస్థితి చిన్నా భిన్నం, చిన్నా భిన్నం. నువ్వు చేయించింది, నేను చేసింది చాలా చిన్న పని అని ఇక నువ్వు అనవనుకుంటాను? అంటాను, ముమ్మాటికి అంటాను. ఎవరెడిస్తే నాకేమిటి, ఎవరి కొంప కొడితే నాకేమిటి? ఓ, నువ్వు హాయిగా ఉన్నావని ధీమా, అంతే కదా? ఆల్ రైట్, అయితే మళ్ళీ ఓ చిన్న పని చేద్దాం. అంటే? ఏమీ లేదు, నువ్వు నీ తండ్రి వాళ్ళు వదిలికి చేసిన గూడు పుఠాని నీ ఆయన చెవిని వేస్తాను. అప్పుడు నువ్వు నా మాట విను. నీకు ఆ చెమట్లు వద్దు, ఎగశ్వాసలు, దిగశ్వాసలు వద్దు. నాకు కావాల్సింది నాకు ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను. సరే, డబ్బిస్తాను. ఆయన వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలా? ఒక నిమిషం గదిలో ఉండు, రమ్మంటుంటే. నమస్కారం అదిరి గారు. అన్నయ్య ఈ రోజు ఇంట్లోనే ఉన్నాడే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి. మరి లోపలేదో మగ గొంతులాగా వినిపించింది. అది అది రేడియోలో నాటకం వస్తుంది. రేడియోలో నాటకమా? రేడియో నాటకం? అవును. మరి మధ్యలో నీ గొంతు కూడా వినిపించింది ఉంటుందినా? నువ్వు నాటకలో వేసావా? అవునులే, నాటకాలు వేయటం నీకు చాలా సరదా కదా. అదెక్కడికి? లోపల పని ఉంది, ఒక గంట రాదు. ఇంట్లో ఆయన వచ్చేస్తారు. వదినా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. అన్నయ్య వచ్చేదాకా నేను ఇక్కడ కూర్చుంటాగా, నాకు పనే ఉంది. అంతగా అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళి కలుసుకోవచ్చుగా. వెళ్ళి కలుసుకోవచ్చు అనుకో, కానీ ఇప్పుడు ఎండలో అంత దూరం వెళ్ళాలంటే కొంచెం కష్టం. నువ్వు వదిన నీకు అభ్యంతరం అయితే వెళ్ళి గదిలో కూర్చోనా? అప్పుడు అదే వద్దు, నువ్వు ఇక్కడే కూర్చో. ఇక్కడే కూర్చోనా? సరే నీ. అన్నయ్య వచ్చాడు. అన్నయ్యగానే వచ్చాడు. రానయ్యారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. బయట ట్యాక్సీ నిలబెట్టి ఉంది, దాంట్లో నువ్వు వచ్చావా? కాదు, ట్యాక్సీ నేనే నడుపుతున్నాను. అయితే ట్యాక్సీ నడపడం మొదలు పెట్టావన్నమాట. ఏదో ఒక పనిలే అన్నయ్య, వదినకి పిల్లలకి ఇంత తిండి పెట్టాలి కదా, నీలాగా అందరూ బాధ్యతను తప్పించుకోలేరుగా. చదువు మనిషావా? చదువెందుకు మానేయాలి? దాని దావు దాందే, దీని దావు దీందే. ఆ ఇంటి గౌరవాన్ని నాశనం చేయడానికి అందరం నడుం కట్టారన్నమాట. ఇంత ఎక్కడికండి, రండి పైకి వెళ్దాం. ఇవాళ వదిన గారు ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు, ఏమిటో విశేషం? అసలు నువ్వు ఎందుకు వచ్చారు అక్కడికి? ఏం లేదన్నయ్య, మన కళ్ళతో చూసిన ప్రతి విషయం నిజం కాదని నీకు తెలియచెప్పడానికి నాకు కొన్ని రుజువులు దొరికాయి. ఇప్పుడు ఆ రుజువులు సాక్ష్యాలు దీనికి అవసరం వచ్చింది కనుక. అంటే? ఆ రోజు వదిన గదిలోంచి బయటకు వస్తున్న ఇస్మాయిల్ని చూసి
పది నెలల క్రితం నీ జీవితంలోకి వచ్చిన మాటలు విని పదేళ్ల నుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న మన వదిన మంచిది కాదు నేను అనుమానించాం. ఇప్పుడు నేను చూపించబోయే నిజాన్ని చూశాక నీ కళ్ళే నిన్ను మోసం చేశాయని, నీ వాళ్లే నీకు ద్రోహం చేశారని తెలుసుకుంటాం. చూడనయ్య, ఓ బంగారు thank you.
వీడెవరినా? ఈ రాక్షసుడే మన కుటుంబాన్ని నాశనం చేసింది. నీ మీద అపవాదం రావడానికి కారకుడి దౌర్భాగ్యుడే. వీడి డబ్బుతో కలిసి చిన్నది రావాల నాన్న. కృష్ణ వెళ్ళి బాబు వెళ్ళి. వదినా వీడు. కృష్ణ ఇంటి విషయాలు ఇంటి మనుషుల ముందే మాట్లాడాలి, పరాయి వాళ్ళ ముందు కాదు. వెళ్ళి బాబు. చూసావుగా నీ దయ వల్ల మా కుటుంబం ఎంత చల్లగా ఉందో. వెళ్ళి. ఎంత పని చేస్తావు వదినా? వీడిని పెడరెక్కలు విరిచి చిన్నన్నాయి కాళ్ళ మీద పడేసి నిజం చెప్పించాలనుకున్నారు. ఈ నిజం బయటపడితే ఏం జరుగుతుందో కాస్త ఆలోచించు. మధు విజయ్ నేర్కుంటాడా? మధుకి ఈ నిజం తెలియజేయడు. నువ్వు విజయ్తో కాపురం చేయడానికి వీలు లేదు అని మనం చెప్పడమే అవుతుంది నాయన. మన క్షేమం గురించి ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇంట్లో దొంగతనం చేసిన బిడ్డ తల్లిదండ్రులు బాధపడతారని ఆలోచించు. ఆ డబ్బుతో బిడ్డ ఏమైపోతుందోనని తల్లిదండ్రులే బాధపడతారు. నాలుగు రోజులు పోతే విజయ్ తన తప్పు తానే తెలుసుకుంటుంది. అంతవరకు నీకు తెలిసిన ఈ నిజం ఎవరి ముందు బయటపెట్టినది నాకు ప్రమాణం. అవును కృష్ణ, మీరు సుఖంగా సంతోషంగా కలిసి ఉండాలనే కోరికతోనే మీ అన్నయ్య కన్ను మూశారు. ఆయన చివరి కోరిక తీర్చవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అందుకే చెప్తున్నాను, మధుకి నిజం తెలియటానికి వీల్లేదు. నా మీద అంతే. నా జీవితం నా చేతుల్లో లేదు. పెద్దన్నయ్య వెళ్ళిపోయాడు, చిన్నన్నయ్య తన దావతం చూసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంటి బాధ్యత నేను తీసుకోకపోతే ఎలా చెప్పు? పిల్లలకి చదువులు చెప్పించాలి, చెల్లెలికి పెళ్లి చేయాలి, ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు. ముఖ్యంగా చెల్లెలు పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. అని వెళ్ళిపోతున్నావా? లేదు కృష్ణ, నీ మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఆ మనసు నాదేనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ చెల్లెలు పెళ్లి సమస్య అన్నావే, మా సోదరుడు ఆ ఏర్పాటులోనే ఉన్నాడు. సుజాత అని నాకు చెల్లెలుంది. మీ అబ్బాయి మా చెల్లెలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీరు అనుమతిస్తే మా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని. ఓ అలాగే, పెళ్లి అంటే ఉందే హ్యాపీ, సంతోషంగా చేసేద్దాం. కానీ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా మొత్తం పెట్టించుకో. హ్యాపీ వెళ్ళిపో. ఇంత తేలిగ్గా ఒప్పుకుంటా అనుకోలేదా? కానీ అనాలోచితంగా మాత్రం ఒప్పుకోవడం లేదు కృష్ణ. మీ గురించి, మీ కుటుంబం గురించి, అందరి గురించి నాకు బాగా తెలుసు. మీరంతా సిన్సియారిటీ సెంటిమెంట్ ఉన్న మంచి మనుషులు. అలాంటి వాళ్ళే నాకు కావాలి. నా పెళ్లి ఇళ్ళలగ్గానే పండగ కాదు, నాలుగు మామిడి మండలు కట్టగానే పెళ్లి కాదు. ఏనా పెళ్ళిటమ్మా? ఎవరికి? ఇంకెవరికి? నీ ఆడబిడ్డకి. ఊహేమిటి, ఆ పెళ్లి తరగడానికి వీల్లేదు. జరగదు. నమస్కారం బాబాయ్ గారు, నా పేరు విజయ. మీరు పక్క వీధి పెంకుటింటి వారి కోడలివి, మాకు బాగా కావాల్సిందనివి. చాలా కూర్చో. ఏమిటి విశేషం? పర్వాలేదు చెప్పమ్మా, ఏమిటి? బాబాయ్ గారు, పెంకుటింటి వారి కోడలని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే వాళ్లకు మనకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆ విషయం మీతో మాట్లాడదాం. సంగతులు తెలియవు కదా, వచ్చిన పని ఏమిటో క్లుప్తంగా చెప్పు. అది కాదు బాబాయ్ గారు, మీ రాజాకు ఆ సుజాతకి ఏదో పెళ్లి జరగబోతున్నట్టుగా విన్నాను. దాంట్లో తప్పే ఉంది. అది కాదండి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలీదు. వాళ్ళ వదిన ఉంది శాంత అని, ఆవిడ ఇస్మాయిల్ తో కలిసి చేసిన పాడు పనులన్నీ ఊరందరికీ తెలుసు. ఇక ఆ సుజాత కూడా ఆ వదినకి ఏమీ తీసుకోదు. ఇప్పటికే చాలా మందిని మార్చేసింది. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చిన కారణం కూడా దీని గురించి అనుకోండి. సరే, నువ్వు చెప్పే విషయాలు వింటుంటే అన్ని బర్రీస్ లాగే కనిపిస్తున్నాయి. ఓ పని చేయి, ఇవన్నీ మా అమ్మాయితో చెప్పు. ఆ అమ్మాయి రాణి. రాణి చూడమ్మా, ఈ అమ్మాయి చాలా వర్రీస్ లో ఉన్నట్టుంది.
ఆమె చెప్పే సావధానంగా విని ఓదార్చి పంపించు. వెళ్ళమ్మా. రాకయ్యా. ఆ కూతుర్ని నడి బజార్లో అవమానం చేస్తాడా? ఊరుకుంటున్న కొద్దీ మరీ పెట్టరేగిపోతున్నాడు. ఈ భుజంగం అంటే పగ పట్టిన తాత్పావాన్ని మర్చిపోయాడేమో. నువ్వు బాధపడకమ్మా. ఒరే,
ఆ కృష్ణను చితగొట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ తీసుకొచ్చి పడే. ఇంట్లో అందరూ ఒకరంటే వారు ప్రాణాలు ఇస్తారు సార్. వాళ్ళంతా అలా కలిసినంతకాల బ్రహ్మదేవుడి దిగి వచ్చి నేను చేయలేదు సార్. ఎవరు ముయ్యంలో తిరిగి పండున్నారా? చేతగాని దద్దం వల్ల తిరిగి వచ్చామని చెప్పలేక వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరని చెప్తున్నారు. అసలు మీలాంటి వాళ్ళకి పనప్ప చెప్పడం నాట బుద్ధి తక్కువ. పండి అవతలకి పండి. వదినా రావద్దు, నా ఇంటి దగ్గర దింపుతాను. వద్దులే బాబు, ట్యాక్సీలో తిరిగేంత డబ్బుంది కానీ కాదు. పావుల తోటకూర తేవటానికి 2 రూపాయలు ట్యాక్సీ డబ్బులు నేను ఇచ్చుకున్నాను బాబు. డబ్బులు లేవని బాధపడకొదిన, కావాలంటే అప్పిస్తాం. ఎప్పు అనా పైసలతో తీసుకునేది కాదు, అభిమానంతో తీసుకునేది. రావద్దు. కారాపు
ఇదే కదా ఇక్కడ కనిపిస్తుంది. అది ఆ హరిగడి. ఇద్దరు కలిసి ఎవరికి తగాదాలు పెట్టాలో, ఎవరు తల పగల కొట్టాలో ఆలోచిస్తారు కమ్మ. నీతో పనిండి వచ్చాను. నీ ఇంటికొస్తే పొమ్మన దానివి, నా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చావా? కమాన్ శరణంటూ ఈ గూటి మీద వాళ్ళని ప్రతిపటి ఆశ్రయం ఇస్తాడు ఈ హరి. నీకు కావలసింది డబ్బు. ఆ డబ్బు కోసం నువ్వు ఏం చేయడానికైనా వెనుకాడవని నాకు తెలుసు, అందుకే వచ్చాను. హరికి నీ మాటలు అర్థం కావటం లేదు. 10,000 కోసం మా ఇంటికి వచ్చి నన్ను ఎదిరించావు కదూ. 10 కాదు, 25,000 ఇస్తాను. నాకు సహాయం చేయగలవా? డబ్బిస్తే ఏ సహాయమైనా చేయగలడు ఈ హరి. పని ఏమిటో చెప్పు. ఆ కృష్ణ మా మరిది పొగరబోతు. అదృష్టం బాగుండి నిన్న నువ్వు మా ఇంట్లో వెనక నుంచి పారిపోబట్టి బ్రతికి బయటపడ్డాను. మరీ పగబట్టిన నాగుబావులా తయారయ్యాడు. నన్ను మా నాన్న బజారుకి ఎక్కించిందే నిద్రపోయేలా లేడు. అతన్ని ఇహ చెప్పదు. అతని పేగులు తీసి నీకు హారంగా అందించాలి అంతేగా. అది కాదు కృష్ణ, అలా పరాయమగాడి ఇంటికి ఒంటరిగా వెళ్ళిందంటే నాకెందుకో భయంగా ఉంది. వెళ్ళి చూసినావు వదిన, ఒక పావు ఎప్పుడు రెండో పావును కాటే, రెండూ కలిసి ఎదట మనిషిని కాటేస్తాయి. అయితే వెళ్ళవా? నేను వెళ్ళను. సరే వదిన. సరే నేనే వెళ్తాను. నేను చాకులం కత్తులం అంటూ నలుగురు వెళ్ళి సావు దెబ్బలు తిని తిరిగి వచ్చారు. నువ్వు అలాగే? నో, వీడు కత్తి కాదు చాకు కాదు బుల్లెట్. వాడి సంగతి నాకు వదిలే. అరే అది కృష్ణ గొంతు. అరే 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 ఎందుకు వచ్చావు? మా ఇంటి పరువు ఇప్పుడే మీ ఇంటి మెట్లెక్కటం చూసి ఆపేశావే. చెప్పు. చెప్పమంటావా? నువ్వేం చెప్పక్కర్లేదు. పరువు తక్కువ పనులు చేయడానికి నా పేరు శాంత కాదు విజయ. పరువు గల ఇంటి ఆడపడుతుంది పరువుగానే ప్రవర్తిస్తాను. పరాయి వాళ్ళ విషయంలో తలదొట్టు అంత తెలివైన పని కాదు. వెళ్ళక నుంచి. నీకే చెప్పేది వెళ్ళక నుంచి. ఇంత ఒంటరిగా నీ కళ్ళ ముందుకు వచ్చిన మనిషిని చూస్తూ వదిలేస్తావా? అంత చేతగాని వాడివి, ముందే ఆ పని చేయలేని చెప్పకూడదు. ఏమిటా చూపులు? వీరుడికి కావలసింది వీరత్వమే కాదు శృంగార రసం కూడా. ఈ హరి వీరత్వం శృంగారం నుండి ప్రారంభమవుతుంది. ఆడదాని నీకా తిరస్కారము అందమే. ఏదైనా చెయ్యి, నాకు కావలసింది నేను తీసుకుంటాను. అడుగు ముందుకు వేసావంటే తిరగబడతావు అంతేగా. తిరగబడే ఆడదాని స్పర్శ మరింత తీయగా ఉంటుంది. ఇదిగో డార్లింగ్, ఎన్నో రోజులుగా ఎన్నో కోణాల నుంచి నీ అందాన్ని పరిశీలిస్తూనే ఉన్నాను. ఈరోజు నీకుగా నువ్వు వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఈ అందాన్ని వదులుకునే రసికుని మాత్రం కాదు. కమాన్ కమాన్ డార్లింగ్.
పాల టాక్సీలు వచ్చేవంటి వాళ్ళు ఎవరో చేశారు నేను మా వదిన నేను ఏమన్నా దేవతని చెప్పు పెడితే మా పెరిగే పాపాలకి తరుగుండదండి దేవతండి ఆ దేవతలోని మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను మానవత్వాన్ని రక్షకులా తయారయ్యాను ఆ దేవత పాపాన్ని అంటగట్టాను ఒక అమాయకుడి ఉసిరి పోసుకున్నాను కౌరవులు ద్రౌపదిని అవమానించినట్లుగా 10 మందిలో ఆ శాంతమ్మ తల్లిని నవ్వులు చేశాను నేను చేసిన పాపాలు 1-2 కాదండి ఇన్ని పాపాలు చేసిన ఆ పై నా మీద కోసం లేదు ఇన్నాళ్లకు నా పాపండి నన్నే కబలించబోతుండగా ఆ దేవత అడ్డుపడింది ఏ తల్లినైతే ఒకనాడు నేను బట్టలు ఉడికించి ఆనందించాను ఆ తల్లి ఈనాడు నాకు బట్టి కప్పినను రక్షించింది నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదండి నిష్కృతి లేదు ఏమిటా మాటలు పేరు చేసింది విజయ కాదు విధి విజయ నా బిడ్డల్లో ఓ బిడ్డ లాంటిది విజయ ఏదైనా తెలియక తప్పు చేస్తే కేవలం తన అమాయకత్వం మీరిద్దరూ సంతగా ఈ ఇంటికి తిరిగి రండి అమ్మా అవునక్కయ్య నువ్వు నా తోటి గొడవలు కాదు అమ్మలా అని చెప్పుడు మాటలకి తప్పుడు చేతులకి లొంగిపోయి నిర్మలమైన నీటిలో రాయి విసిరాను నా పాపానికి నిష్కృతి లేదక్కయ్యా నన్ను నన్ను క్షమించక్కయ్యా తప్పమ్మా అగ్గి పెట్టని యత్నించైనా తెరవచ్చు కదా అందుకని ఈ కొంపలోకి యత్నించైనా రావచ్చులే అని ఇలా వచ్చాను ఏమిటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చావు వస్తే వచ్చావు మర్చిపోయావే ఏమిటమ్మా అలా భయపడుతున్నావు ఇది నీహారమే ఎప్పుడు నీ మెడలో ఉండేదేనమ్మా ఇంతవరకు అది నా మెడలోనే ఉండేది అది ఉన్నంతసేపు నాలో అహంకారం అహంభావం పరవళ దొక్కుతూ ఉండేది నాకు ఈహారం వద్దు నాన్నా సరే నీ ఇష్టం ఇంటికి పోదాం ఇంట్లోనే ఉన్నాను నాన్న నా ఇంట్లో ఉన్నాను నాన్న ఇది దేవతలుండే ఇల్లు నాన్న ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఇటుకకి జాలిపడే మనసు క్షమించే గుణం ఉంది అభిమానం ఉంది అనురాగం ఉంది అవన్నీ ఉన్నా కిలో బియ్యం కొనడానికి డబ్బులు లేవు ఆ డబ్బుల కోసం నానా చాకరి చేస్తూ కష్టపడే కూలీలు నీ వాళ్ళు కొండంత ఆస్తి ఉన్నా కొనలేని ఐకమత్యం ఉంది నాన్న నా వాళ్లలో నీ దగ్గర ఉన్న డబ్బు మనుషుల్ని కొనగలదే కానీ వాళ్ళ మనసుల్ని కొనలేదు నేను ఇప్పుడు నీ కూతుర్ని కాదు ఈ ఇంటి కోడల్ని పరాయి మనిషి ఇంట్లో చీమకు అపకారం తలపెట్టినా ఏం జరుగుతుందో నీకు తెలుసా ఆనాడు మనం పంపించిన రౌడీల్ని ఇంట్లో పిల్లా పాప ఏకమవుతారనుకుంటాను ఇప్పుడు నీకు అదే గది వస్తుంది ఒక్కసారి అసలు నీ తలనా తిరా రాసుంటే దానికి నేనేం చేస్తానే ఇంద్రభువన్ లాంటి లోకేసి ఈ ఉక్కుపలను పడి ఉంటానంటే అలాగే కానీ అది నీ క్రమం నీ క్రమకు ఎవరు బాధ్యులు కాదు ఇక్కడ తగలరు ఇక్కడ తగలరు కట్టుకున్న భర్తతో కాపురం చేసుకుంటానంటున్న కూతుర్ని నీ కర్మ తగలడు అంటూ చిందులు తొక్కే ఇలాంటి తండ్రికి శిక్ష ఏమిటి కోర్టులు చట్టాలు ఇతనికి ఏ శిక్ష ఇవ్వలేకపోయినా కన్న కూతురే చీ అన్న ఒక్క మాట చాలు ఆ తండ్రికి అదే మరణ శిక్ష మరణ శిక్ష మరణ శిక్ష మరణ శిక్ష మరణ శిక్ష ఇలాంటి బొమ్మరిళ్లకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష తల్లని రామయ్యా తగ్గని సీతమ్మా కొలున్న లోగిలి కోవెలేనమ్మా మా కోవెలేనమ్మా